कांग्रेस सरकार श्वेत पत्रा की कौंटर का बीआरएस श्वेत पत्र इच्छे सिद्धमें राष्ट्रा अल कु मार्चेस कांग्रेस सरकार को समाधान आस्तु संपद पै पवर पाइंट प्रजेशन इवेलंगा भवन में प्रजेशन के कांग्रेस सरकार बीआरएस मध्य पत्र समर सा मोन वरकू राष्ट्र आर्थिक स्थितगत विविध शाखल पै रेवंत रेड्डी प्रभुत्वं श्वेत पत्र विद మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను 9.5 ఏళ్లలో 671 కోట్ల అప్పున్న రాష్ట్రంగా బీఆర్ఎస్ మార్చేస్తుందని వైట్ పేపర్ ద్వారా వివరించింది. అన్ని తప్పుల తడకలంటూ ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా మాటల దాడి చేసిన బీఆర్ఎస్ అప్పులు ఆరోపణలను తిప్పికొట్టాలని భావిస్తోంది. అందుకే శ్వేతపత్రాలకు కౌంటర్గా శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించింది. నేడు తెలంగాణ భవన్లో శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతున్నారు మాజీ మంత్రి కేటీఆర్. పదేళ్లలో హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వం సృష్టించినటువంటి సంపదను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా చెమటోర్చి తెలంగాణను నిర్మించామని రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇప్పటికే ఎక్స్ ద్వారా కూడా ఈ విషయాన్ని తెలియజేశారు కేటీఆర్. ఇక తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపే ప్రయత్నం చేస్తూ అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోబోమన్నారు. ప్రజలకు వాస్తవాలను చెప్పేందుకు బీఆర్ఎస్ పాలనపై శ్వేతపత్రం పేరిట పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్టు కేటీఆర్ చెప్పారు. వాస్తవానికి శనివారం ఉదయం 11 గంటలకే శ్వేతపత్రం ప్రెజెంటేషన్ ఇవ్వాల్సింది. అయితే రకరకాల కారణాలతో ప్రెజెంటేషన్ కార్యక్రమం ఇవాల్టికి వాయిదా వేసింది బీఆర్ఎస్ పార్టీ. మొత్తానికి చేసిన అప్పులకు సృష్టించిన ఆస్తులు సంపదలను కేటీఆర్ ఎలా బ్యాలెన్స్ చేస్తారన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.